దేశానికి వెన్నెముక రైతైతే ఆ వెన్నెముకనే నకిలీ మందులతో విరిచేసి సొమ్ము చేసుకుంటున్నారు ఈ దళార్లు. వ్యవసాయ పనులు ప్రారంభ దశ నుండే తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులు అర్లు చాచి అర్చినా కానీ పట్టించుకునే నాదుడే కరువైన ఈ తరుణంలో గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలో సేంద్రియ ఎరువుల ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని ఓ అడుగు ముందుకు వేసి తన మేధస్సుకు పదును పెట్టి సేంద్రియ ఎరువులతో వరి వంగడాలను రెపరెపలాడిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచాడు ఆ రైతు. కాడెద్దులు జతకట్టి భుజాన నాగులి పట్టి బ్రతుకు జీవుడా అంటూ దుక్కి దున్నుతూ సాగు చేసుకుంటూ ఆ రైతు పడే కష్టం వర్ణాతీతం. ఇదిలా ఉంటే కల్తీ మందులు ఓ పక్కనైతే నకిలీ విత్తనాలు తోడై రైతుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ఈ తరుణంలో పెద్దల మాట సద్దన్న మూట అనే సామెతగా ఆ రైతు ఆ పెద్దల మాటని తూచా తప్పకుండా పాటించాడు. తన చేలులో పండిన పంటనే ఆయుధంగా చేసుకొని దాని ద్వారానే విత్తనాలు సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైతులకు ఆదర్శంగా నిలిచాడు చిన్న రామ్మూర్తి. వరి సాగులో ఎకరానికి 100,000 రూపాయల నికర ఆదాయం పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. సేంద్రియ వ్యవసాయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ రసాయనాలతో కునారిల్లుతున్న ఈ నేటి వ్యవసాయానికి దిశానిర్దేశం చేస్తున్నాడు ఆ రైతు. సేంద్రియ వ్యవసాయం 2 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేసుకుంటున్నారు. రసాయనిక వ్యవసాయంతో ఖర్చులు పెరిగిపోవడంతో దిగుబడులు అంతంత మాత్రంగా మారడంతో విసిగిపోయిన ఈ రైతు గత 2 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఏటా ఖరీఫ్లో సాంబా మసూరి రకాన్ని, రబీలో 10-10 రకాన్ని పండిస్తున్నారు. ఇవి 2 పంటలు మంచి డిమాండ్ ఉన్న రకాలే కావడం విశేషం. సేంద్రియ వ్యవసాయం కావడంతో ఈ రైతు పండించిన ధాన్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ధాన్యాన్ని బియ్యం ఆడించి సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేస్తున్న సాంబా మసూరి రకం పూత దశలో ఉంది. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందని, 2 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నామని చిన్నరామ్మూర్తి తెలిపారు. రసాయనిక వ్యవసాయం వలన వచ్చే అగ్గి తెగులు, పొడ తెగులు, ఆకుమచ్చ తెగులు, పచ్చదోమల వలన నష్టాలు పాలయ్యామని, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వలన ఎటువంటి మందులు వాడకుండా తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తున్నాయని, ఆరోగ్యానికి మంచి జరుగుతుందని తెలిపారు. ఈ సేంద్రియ వ్యవసాయం వలన ఎకరానికి 12,000 పెట్టుబడి అవుతుందని, అదే రసాయన వ్యవసాయంలో ఎకరానికి 35,000 పెట్టుబడి అవుతుందని తెలియజేశారు. సేంద్రియ వ్యవసాయంలో ఎకరానికి 35 నుండి 40 బస్తాలు దిగుబడి వస్తుందని, ప్రస్తుతం మార్కెట్లో ప్రకారం క్వింటా బియ్యం 3,000 రూపాయల విలువ ఉన్నదని తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరానికి 100,000 రూపాయల నుండి 110,000 వరకు ఆదాయం వస్తుందని చిన్నరామ్మూర్తి తెలియజేశారు. ఈ సేంద్రియ వ్యవసాయం మీద వ్యవసాయ అధికారులు యువ రైతులకు అవగాహన కల్పించి నాణ్యమైన విత్తనాలను రైతులకు సబ్సిడీ మీద అందించి మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లయితే ఇంకా ఎంతోమంది రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలియజేశారు. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలిపారండి? ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆవు పేడ 10 కిలోల ఆవు పేడ, 10 కిలోల ఆవు పంచకం, 1-2 కిలోల నల్ల బెల్లం, 1/2 కిలో శనగపిండి, 1/2 కిలో పుట్టమట్టి, ఈ అన్ని కలిపేసి ఇంకా మిగతా నీళ్లు 200 లీటర్ల నీళ్లు పోస్తాం. నీళ్లు పోసి బాగా ఇట్లా ఉదయం పూట డైలీ ఉదయం సాయంత్రం కుడి వైపున తిప్పాలి. కుడి వైపున మళ్ళా గుర్తుంచుకోండి సార్. చెప్పండి సార్ ఒకసారి. దీనిలో తిప్పండి, దీనిలో దీంట్లో దీంట్లో తిప్పండి. ముందు తర్వాత ఇది ఎక్కడ తిప్పినా కుడి సేయ వైపు తిప్పాలి సార్. ఎందుకండి సార్ కుడి వైపు ఎందుకు తిప్పాలి? అది అంటే ఇది భగవంతుడు నిర్ణయించింది అనేది, ఎడం సేయ వైపు అనేది ఎడమా కుడి అని ఎందుకు చెప్పారు? సెంటిమెంట్, మన సెంటిమెంట్, సెంటిమెంట్ ప్రకారం కుడి సేయ వైపు తిప్పమని మాకు ఎవరు చెప్పినా అట్లా. అదే మనం ఏంటంటే ఏ పని చేసాం కానీ ముందు ఇటు నుంచే చేయాలి అనేది అది ఒకటి. అయిపోవచ్చు. దీనిలో ఉండే సన్న సన్నవి పురుగులాగా తయారైంది సార్. ఇప్పుడు మనం ఎప్పుడైతే బెల్లం వేసామో అప్పుడు సన్న పురుగులాగా తయారైంది. వన్ వైపే తిరుగుతుంటే దానికి ఏమి హామీ కలగదు. అదే 2 వైపులు తిప్పి అనుకో, కట్టుకున్న ముఖం తిప్తా అవుతుంది కదా, అది చచ్చిపోతాయి సార్. దీంట్లో ఎర్రలు చేలో ఫుల్గా ఉంటాయి సార్. ఒక్క దుబ్బు తిగితే 1000 ఎర్రలు ఉంటాయి ఎర్రలు. వాళ్ళ చేలో ఒక్క ఎర్ర కానీ రాదు, ఎందుకంటే ఎర్ర ఉంటే చచ్చిపోతుంది సార్. ఇది ఇది ఎర్ర తిని అదే ఎరుగుతూ ఉంటుంది, అదే తిని అదే ఎరుగుతూ ఉంటుంది, అదే ఎరువు సార్ దీనికి. అసలు 100 గ్రాములు కూడా మందు కొట్టలేదు, మందు వేయలేదంటే ఇది దాంతో పాటు వచ్చిందంటే అసలు చూడండి. మెర్సి మామూలు అంటే ఏంటంటే గులికలు వేయడం వల్ల ఉన్న పురుగు గులికలు కలుపు మందు చాలా ఎఫెక్ట్ సార్. అది ఇప్పుడు గులికలు వేసినప్పుడు మనం చేయిని ఎన్ని సార్లు కడుకుంటున్నాం సార్? ప్రభావం ఒడ్ల మీద పడుతుందిగా, కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు అదంతా తినేది మనమే కదా. మనం తిన్నాక నుంచి ఈ హాస్పిటల్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి,
కనీసం లక్షల్లో ఉన్నాయి. ఉదయం పూట తెల్లవారుజామున పోయి అపాయింట్మెంట్ రాపిస్తే సాయంత్రం అయితే సరే హాస్పిటల్లో రావాలండి. ఇది వరకు ఏ హాస్పిటల్ ఉంది, ఈ మందులు ఏమి కొట్టలేదు ఇది వరకు. ఇప్పుడు చాలా ఈ మందులు వాడటం వల్ల ఆ ఆరోగ్య పరంగా అందరు కోల్పోతా ఉన్నారు. ఈ షుగర్లు బీపీలు కూడా వీటి వల్ల రావటమే సార్. ఇప్పుడు ఏ వరి అన్నంలో తింటే అసలు ఏమి ఉండదు, వరి చేత తిన్నట్టే ఉండదు అసలు. ఇప్పుడు మా బియ్యం ఉన్నాయి, 1 కేజీ మీకు ఇస్తా, తీసుకెళ్ళండి. అది వండి చూడండి సార్ ఎలా ఉండదు. ఒక గిద్దెడు అన్నం వండితే అరసోడు అన్నం అవుతుంది. మళ్ళీ ముందు రాగి అన్నం జొన్న అన్నం ఒక పూట తింటే రోజు మొత్తం తినకపోయినా కానీ ఆకలేదు. అవును ఇప్పుడు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, మన అన్నం తిని 10 నిమిషాలు బయటికి వేసినప్పుడే మళ్ళీ ముందు కడుపు నిండినట్టు ఉండదు, ఆకలి పోదు. అవును అంటే సార్ ఇట్లా ఒక ఒక పంటకు వచ్చేసి 5 సార్లు చేయాలి సార్. 5 సార్లు 5 సార్లు 15 రోజులకోసారి 5 15 సార్లు ఇస్తే చాలు. ఇంకా అదనంగా పెంచుకోవాలనుకుంటే ఇంకో 2 సార్లు కూడా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీని గురించి అసలు ఇవాళ ఇచ్చి రేపు ఇచ్చినా ఇబ్బంది లేదు. కాకపోతే ఇది 5 6 రోజులు కలవాలి కాబట్టి మనం తెచ్చుకోవడం ఈ ఇచ్చుకోవడం తేడా ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో సరిపోతా ఉంది. ఇప్పుడు మరి మీరు ఆవు పేడ ఆవు పంచదం కావాలి కదా, మీరు ఆవులు మరి పెంచే అంత స్తోమత లేదు, ఉంది కొద్దిగా కాబట్టి. ఇక్కడ మన బంగ్లా దగ్గర పుట్టకాడ ఆవులు ఉన్నాయి సార్, 3 ఆవులు. వాళ్ళ దగ్గర శుభ్రంగా గచ్చు చేసి ఒక గుంట శుభ్రం గుంట తయారు చేశా. నైట్ మొత్తం అయ్యే పోస్తా ఉంటాయి, ఆ గుంటలోకి ఉదయం చేరుతా ఉంటాయి. చేరినప్పుడు డైలీ పోవటం 5 లీటర్లో 6 లీటర్లో వస్తే తెచ్చుకొని ఈ రమ్ములో పోసుకుంటా సార్. ఈ రమ్ములో పోసేట్టు పెట్టుకుని ఈ మనకి ఎప్పుడైతే 15 రోజులు పట్టుది కదా, 15 రోజుల్లో 4 5 రోజుల్లో ఏం దొరుకుతాయి, 4 5 రోజుల్లో 20 లీటర్లు దొరుకుతాయి. 20 లీటర్లు ఈ దీన్ని సరిపోతా ఉంటాయి. మళ్ళా ఉదయం పూట డైలీ వేస్తూ ఉంటాం కదా, వాకింగ్ వచ్చినట్టు పోయి ఆడ తీసుకోవడం, వచ్చి చేను చూసుకున్నట్టు ఉంటుంది. ఆవు పంచిపేడ తెచ్చుకోవచ్చు, మనం ఏ రోజు అయితే తయారు చేయాలనుకుంటే ఆ రోజు పేడ తీసుకుంటే 2 రోజులు తెచ్చుకుంటే పేడ సరిపోతుంది. రాచేపల్లి నారాయణపురం పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ మాది డిస్పోజల్ షాపు. అవును సార్, మొబైల్ నెంబరు 9441-69-1049 సార్. ఓకే సార్, ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.